చేస్తా ఉన్నాం. అంత బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి వచ్చింది మనకు. వ్యవసాయం పెరిగింది, పంటలు పెరిగినాయి, అన్ని రకాలు కూడా పరిశ్రమలు పెరిగినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఐటీ రంగం బాగా విస్తరించింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి. వీటన్నిటి సమాహారంగా చాలా బాగా బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతూ ఉంది. ఒకటి ఒకటి ఒక కొత్త సంసారం, కొత్త కుండలో ఈగజు వచ్చినట్టు. ఆనాడు ఏముండి ఏమీ లేకుండే అటువంటి పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్పు, మొట్టమొదటి దెబ్బ కరెంటు బాగా చేసుకున్నాం. ఏడాదినర్థం లోపే 24 గంటల కరెంటు ఇచ్చేది మొదలుపెట్టినాం అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం కాదు. దాని తర్వాత మంచినీళ్ళ బాధ పడగొట్టుకున్నాం మిషన్ భగీరథతోని. అంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు గ్రామ ప్రజలకు పెద్ద ఘోరం. ఎమ్మెల్యే తిరగానని పోతే ఎక్కడ పోయినా బిందెల ప్రదర్శనలు, కలెక్టర్ పోయినా ఎమ్మెల్యే పోయినా బిందెలు అడ్డం పెట్టేది. కానీ ప్రతి ఇంటిలో అది మారుమూల తండా కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, 10 గుడిసెలైనటువంటి గూడెం కావచ్చు, ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇయ్యాలి తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది మీ అందరి అనుభవంలో ఉంది. దీని తర్వాత సాగునీళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. కామారెడ్డి ఎల్లారెడ్డి వెనుకబడింది ఆ ప్రయత్నంలో కూడా. అందుకే నేను కామారెడ్డికి వచ్చిన, నేను కామారెడ్డి నేను పోటీ చేస్తున్నా అంటే ఎల్లారెడ్డి నాకు వేరే కాదు, నేను రెండింటికి కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టు లెక్క. సురేందర్ నాకు తమ్ముళ్ళు అంటాడు, నా కుటుంబ సభ్యులు అంటాడు, నాకు చాలా దగ్గర వ్యక్తి. మొదటి నుంచి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసిన వాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. నేను కామారెడ్డి ఎల్లారెడ్డి ఏం చేస్తానో మీకు చూపిస్తాను, నేను మాటలలో చెప్పని చెప్తాను. ఏ విధంగా మీరందరూ సంతోషపడే విధంగా, ఆశ్చర్యపడే విధంగా ఈ రెండింటిని కూడా జంట కానిస్టెన్సీలుగా, సురేందర్ ఎమ్మెల్యే ఉన్నా డిఫాక్టో నేనే ఎమ్మెల్యేగా ఉండి మీకు పనిచేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది, మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చూడబోతారు, అవన్నీ మీ కళ్ళ ముందరకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ప్రతి విషయంలో నంబర్ వన్ అయింది మా తెలంగాణ, మా ఎల్లారెడ్డి, మా కామారెడ్డి అని మీరు గర్వపడే విధంగా నేను చేస్తాను, మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని విషయాలని, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏకదాటిగా పాలించింది, ఆ చరిత్ర కూడా మీకు తెలుసు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఉండే తెలంగాణ రాష్ట్రం ఉండే హైదరాబాద్ స్టేట్ పేరు మీద దీన్ని ఊడగొట్టి జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే